అయ్యో భగవంతా, అదురుచారం వచ్చి కేసీరావయ్యా అవస్థల వస్తున్నాడు. ఆ తెల్లని దాకా లేచి కూర్చొని ఏం చేయాలో ఎట్ట చేయాలో అని అయ్యో నెత్తి చేతులు పెట్టి ఆలోచన చేస్తున్నాట. ఏ మరి కొసకు ఎట్లయితుందో ఏం కదా కానీ నవ్వుసిపోతున్నాడు మనిషి పాపం. బొల్లి కూతురు కూసి కూసి అసెంబ్లీ ఎలక్షన్లలో బొక్క బోర్ల పడ్డ కేసీరావు కోలుకోకుండా అయినాడనుల్లా. ఇంత మునుపు 9 ఎంపీలల్లా 3 కారు దిగి కడకు నెవరు పెట్టేసరికి మిగిలింది 6. ఇక రేపు మరి లోక్సభ ఎలక్షన్లకు పోటీ చేస్తున్న ఎవరంటే పేరు మోసిన పార్టీ లీడర్లు కూడా వెనక పిశాచి కొడుతున్నాడనుల్లా. పైసలు పెట్టినా గెలుస్తామో గెలవమో అన్న అనుమానంతో ముందడు వేస్తలేరాడనుల్లా. ఏమన్నంటే పక్క చూపు చూస్తున్నారట ఈ లీడర్లు. ఓ లాకమా, ఇక మరి కాంగ్రెస్ వాళ్ళేమో ఉచిత బస్సు పథకము, రైతు భరోసా, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఆడవాళ్లకు 500 గ్యాస్ బుడ్డీలు అని ఆశ పెట్టి వాళ్ళు ఎక్కువ సీటు గెలుస్తందుకు ఆరాట పడుతుంటే, ఇక బీజేపీ వాళ్ళని దండం పెట్టి మళ్ళీ 3వ కేంద్రంలో గజ ఎక్కాలని ఆర్టికల్ 370 రద్దు, సిఐఐ ఎన్ఆర్సి అమలు, ఇక రామ మందిరం పేరు మీద ఊరూరా అత్యంతలు పంపే కదా, ఇక ఈ ముచ్చట చెప్పుకుంటా పార్టీ పతాల పెంచుకుంటున్నారట బీజేపీలు. ఇక పార్లమెంటు ఎలక్షన్లలో కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటే కారు పార్టీ వల్లే ముండ పోసి ఎండలు కూసినట్టుగా కూర్పాట పడుతుంటారని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడనుల్లా. ఎట్లయితుందో ఏం బదులుకో, ఇప్పటికే పక్క పార్టీలకు వలస కడుతుంది ఈ కారు పార్టీలు. ఇంకా రేపు తీర ఎలక్షన్ల ముందర ఎంతమంది పోయి పాడవుతారో ఏం కథ అని ఒకటే మనాది పడుతున్నాడ పెద్ద మనిషి కేసీరావు.